पांचवी हिंदी पार्ट दो दीपावली। చూడండి ఇది రోమన్ త్రీలో అవిలోమ్ శబ్ద లిఖియే. విలోమ్ శబ్ద అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్స్. పూర్ణిమ, పూర్ణిమ అంటే ఏంటి? పొన్నమి. దానికి ఏమొస్తుంది? అమావాస్య. పొన్నమి, పూర్ణిమ, అమావాస్య అని వస్తుంది. గరీబ్, అమీర్ అంటే, గరీబ్ అంటే ఎవరు? లేనివాడు. దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? అమీర్. ఖుష్ అంటే సంతోషం అంటే దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? గమ్, దుఃఖ్. రెండు రాసుకోవచ్చు, గమ్, దుఃఖ్ అని కూడా రాసుకోవచ్చు. అలాగే ఆరంభ్ అంటే మొదలు పెట్టడం, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? సమాప్త్ అంటే మూయడం, అంటే మూసేయడం. సుఖ్, దుఃఖ్ సేమ్, అదే మీనింగ్ వస్తుందేమా. సుఖ్ అంటే సంతోషం, దుఃఖం అంటే దుఃఖం. కృతజ్ఞ అనేది నేను మీకు నేను రాయలేదు, మీరు రాసుకోవాలి. అకృతజ్ఞ అని పెట్టకూడదు, ఓకేమా? అకృతజ్ఞ అని పెట్టేసుకో. సో పూర్ణిమ, అమావాస్య, గరీబ్, అమీర్, ఖుష్, గమ్, ఆరం, సమాప్త్, సుఖ్, దుఃఖ్, కృతజ్ఞ, అకృతజ్ఞ మీరు రాసేసుకోండి అక్కడ. సో అర్థమైందా? పున్నమి అంటే పున్నమి, పౌర్ణమి, అమావాస్య, గరీబ్, అమీర్ లేనివాడు, ఉన్నవాడు, ఖుష్, గమ్ అంటే సంతోషం, దుఃఖం, ఆరం, సమాప్తి, స్టార్ట్, ఎండ్, సుఖ్, దుఃఖ్ అంటే మళ్ళీ సుఖం, దుఃఖం. అలాగే కృతజ్ఞ అంటే ఏంటి? మనం అపోలాజీ చెప్పడం, అది వేరే వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేయడం, దాన్ని అక్రూజ్ చెప్పాను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రోమన్ ఫోర్త్ రోమన్ చూడండి అమ్మా. నిమ్న లిఖిత శబ్దం కో వాక్యమే ప్రయోగించే. ఈ వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఈ వర్డ్స్ మనం సొంత సెంటెన్స్ లో రాయాలి. మీకు ఒక బ్లాంక్ వదిలేసాను, మీరు సొంతంగా రాస్తారని, ఓకేనా? అన్ని నేను రాసి చూపిస్తే మీకు ఎలా? అందుకనే మీరు కూడా ఓన్ గా రాయండి. ఫస్ట్ వర్డ్ ఈస్ హత్యాచార్. హత్యాచార్ అంటే ఏంటి? మన వేధించడం. హత్యాచార్ అంటే ఏంటమ్మా? వేధించడం. ఆ వేధించే దానికి ఏదైనా వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ లోకనే హత్యాచార్, భారత్ లోకం కే ఉపర్ హత్యాచార్ కియా, లేతే జైల్ మే శిక్షకో కో హత్యాచార్ కర్తే హై. అలాగే అర్థమైందమ్మా? హత్యాచార్ అంటే ఏంటి? వేధించడం, ఎవరినైనా వేధించడం. సో అది మీరు ఓన్ గా రాసుకో. నెక్స్ట్ చూడండి, చౌరాహా. చౌరాహా అంటే ఏంటి? నాలుగు రోడ్ల మధ్యలో ఉన్న దాన్ని చౌరాహా అంటారు. రోడ్ల మధ్యన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గడియార స్తంభం ఎలాగమ్మా? అలాగే చౌరాహా, నాలుగు రోడ్ల మధ్య ఉన్న దానికి చౌరాహా అంటారు. సో ముజే భయ్యా చౌరాహా పర్ మిలే, నాకు అన్నయ్య అక్కడ చౌరాహా దగ్గర కనిపించాడు. మీ ఇష్టం అయితే మీరు ఓన్ గా కూడా రాసుకోవచ్చమ్మ. స్వాగత్, స్వాగత్ అంటే వెల్కమ్, వెల్కమ్ చెప్పడం. సో మీరు ఓన్ గా రాయగలిగితే మీరు రాసుకోవచ్చు, నేను చెప్పిందే రాయకుండా మీకు అర్థమైంది రాయగలిగితే ఓ వెరీ నైస్. హమే ఘర్ ఆయే మెహమాన్ కా స్వాగత్ కర్నా చాయే. మన ఇంటికి వచ్చిన అతిథిని ఏం చేయాలి? ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్పాలి, వాళ్ళని ఆదరించాలి. సో దాన్ని స్వాగత్ అంటారు, వెల్కమ్ చెప్పడం. పూజా కర్నా, మా రోజు భగవాన్ కి పూజ కర్తీ హై, అమ్మ రోజు భగవంతుని పూజ చేస్తుంది. సో మీరు ఇష్టమైతే మీరు ఓన్ గా కూడా రాసుకోవచ్చు, ఓకే? సో ఇది ఫోర్ వర్డ్స్, దీనికి మీనింగ్స్ మళ్ళీ చెప్పిన. హత్యాచారం చార్ అంటే వేధించడం, బాగా దెబ్బ కొట్టి చేసి అని ఇది వేధించడం అన్నమాట.
అలాగే చోరాహ అంటే నాలుగు రోడ్లు మధ్యన ఉన్న ప్లేస్ ని చోరాహ అంటారు. స్వాగత్ అంటే వెల్కమ్, మన ఆహ్వానించడం. పూజాకర్ణ అంటే పూజించడం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.